మన తెలుగు రాష్ట్రాల్లో సంపదను క్రియేట్ చేసి ఉద్యోగాల సృష్టికి కారణమైన ఎన్నో తెలుగు తేజాలను పరిచయం చేయడానికి హెచ్ఎంటీవీ వెల్త్ క్రియేటర్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అయితే అందులో భాగంగా ఈరోజు మనం ఒక మరో తెలుగు తేజాన్ని కలుస్తున్నాం. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఎలా ఉన్నా డాటా సెంటర్ బిజినెస్ మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది. ఈ డాటా అనేది ఈ కొత్త సంవత్సరం అంటే ఏదైతే కొత్త తరం ఉందో దాని ఇంధనం అని చెప్పేసి అంటున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 26 టైర్ 4 డాటా సెంటర్స్ ఉన్నాయి. ఇందులో 4 మన తెలుగు వ్యక్తి స్థాపించిన కంపెనీ కంట్రోల్ఎస్కు సంబంధించినవి. ఈ కంట్రోల్ఎస్ వ్యవస్థాపకులు శ్రీధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ కంపెనీ ఆలోచన ఏ రకంగా వచ్చింది, దాన్ని ఈ స్థాయికి ఏ రకంగా తీసుకొచ్చారు, భవిష్యత్ లక్ష్యాలు ఏంటి అనే అంశాలను ఆయన అడిగి తెలుసుకుందాం. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్కారం. శ్రీధర్ గారు, మీరు అనతి కాలంలోనే ఈ కంపెనీని చాలా మైలురాయలు సాధించింది, అదేవిధంగా విజయవంతంగా దూసుకెళ్తుంది. యాక్చువల్గా ఈ కంపెనీ ఆలోచన మీకు ఎప్పుడొచ్చింది, ఈ ఆలోచనను ఆచరణలో ఎలా పెట్టగలిగారు? ఇది ఆల్మోస్ట్ 9 ఏళ్ళ క్రితం ఈ కంపెనీని స్థాపించామండి. దీంట్లో ఆ రోజుల్లో మేము స్టార్ట్ చేసినప్పుడు బ్యాంక్రప్ట్ సిచ్యువేషన్లో ఉండింది. ఆ ఇండస్ట్రీ అంతా కూడాను చాలా నష్టాలు కూరుకుపోయి ఉండింది ప్రపంచవ్యాప్తంగా. కానీ మాకు వీఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ద ఆపర్చునిటీ, అంటే మేము ఒక డిఫరెంట్ కోణంలోంచి చూసాం ఈ బిజినెస్ని. మాకేమనిపించిందంటే ఇప్పటివరకు ఓన్లీ వెబ్సైట్లుకి హోస్ట్ చేయడానికి మాత్రమే పనికొచ్చే డేటా సెంటర్లు నుంచి ఈ మనము పెద్ద పెద్ద లార్జ్ ఎంటర్ప్రైజెస్, పెద్ద కంపెనీల డేటా, బ్యాంకుల డేటా కూడా మనం మేనేజ్ చేయొచ్చు. ఈ చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది ఈ డేటా సెంటర్స్లోంచి చేస్తే, ఎందుకంటే 15 ఏళ్ల క్రితం ఉన్న కనెక్టివిటీ మొత్తం మారిపోయింది. లాస్ట్ ఈ 7-8 ఇయర్స్ వరకు ప్రతి ఇంటికి ఫైబర్ వచ్చేసింది, అంటే ఎక్కడి నుంచైనా మనం ఐటీని వాడచ్చు. ఆ చేంజ్ అయింది కాబట్టి మేము ఈ పెద్ద కంపెనీలు, బ్యాంకులకి పనికొచ్చే డేటా సెంటర్లు నిర్మించాలని ఈ వ్యవస్థను స్థాపించాం. ప్రపంచ స్థాయి టైర్ 4 డేటా సెంటర్స్ను నెలకొల్పడంలో మీ విజన్ ఏంటి? యాక్చువల్గా ఈ వీటి యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ లార్జ్ మామూలు వెబ్సైట్లు అవి హోస్ట్ చేసుకోవడానికి టైర్ 3 సరిపోతాయి. కానీ మా కస్టమర్, మేము అనుకున్న కస్టమర్ ఎవరైతే మెయిన్ వాళ్ళకి అప్పీల్ చేయాలో, బ్యాంకులు కానివ్వండి, టెలికామ్ కమ్యూనికేషన్స్ కంపెనీస్ కానివ్వండి, పెద్ద లార్జ్ ఫార్చ్యూన్ 100 క్లయింట్స్ కానివ్వండి, వారికి ప్రతి ఒక్క సెకండ్ డౌన్ టైము కొన్ని వేల కోట్ల నష్టాలు తీసుకొస్తాయి. సో అలాంటి కస్టమర్కి సర్వ్ చేయాలంటే మనము టైర్ 4 కంపల్సరీ అని చెప్పేసి ఫస్ట్ టైం మనం ఇండియాలో టైర్ 4 స్థాపించాం హైదరాబాద్లో ఫస్ట్. దాని తర్వాత బాంబే, ఢిల్లీ, మన బెంగళూరులో స్థాపించాం. అండ్ అనుకున్నట్టుగానే విపరీతమైన ఆదరణ మనకి లభించింది. ఇప్పుడు ఇండియాలో టాప్ 100 కంపెనీస్ తీసుకుంటే 30+ మన దగ్గర, 30 పైగా కంపెనీలు మన దగ్గరే వాళ్ళ డేటా పెట్టుకున్నాయి. గ్లోబల్లీ ఆల్సో గ్లోబల్ టాప్ 100 తీసుకుంటే ఒక దగ్గర 12-13 కంపెనీలు మన దగ్గరే ఉన్నాయి. ఏ రంగంలో తీసుకున్నా, ఏ వర్టికల్ అంటే ఎయిర్లైన్స్లో తీసుకోండి, బ్యాంకుల్లో తీసుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీస్లో తీసుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్లో తీసుకోండి, ఏ రంగంలో తీసుకున్నా టాప్ కంపెనీస్ టాప్ 5లో 2-3 మన దగ్గరే ఉన్నాయి. సో ఈ విధంగా బికాస్ ఆఫ్ దట్ ఆ టైర్ 4 డేటా సెంటర్ స్థాపించడం వల్ల మేము అట్రాక్ట్ చేయగలిగాం. అండ్ ఇప్పుడు ఒక ఫౌండేషన్ ఏర్పడింది అనుకోవచ్చు ఈ కంపెనీకి. గోయింగ్ ఫార్వర్డ్ వీఆర్ లుకింగ్ ఎట్ ఎస్టాబ్లిషింగ్ యాజ్ అ లీడర్. అంటే సాధారణంగా సార్, అంటే ఇప్పుడు ఇండియాలో మనకు పవర్లో కావచ్చు, అంటే ఇప్పుడు మన టైర్ 4 డేటా సెంటర్ మనకు క్రియేట్ కావాలంటే దానికి విద్యుత్ విషయం కావచ్చు, లేకపోతే మనకు ఇంటర్నెట్ కనెక్షన్ కావచ్చు, లేకపోతే సెక్యూరిటీ కావచ్చు, మిగతా చాలా రంగాల్లో దానికి డ్యూయల్ కనెక్షన్స్ లాంటివి ఉంటాయి రిడెండెన్సీ తగ్గించడానికి. యాక్చువల్గా ఇప్పుడు మనకు ముంబైలో ఉన్నది ఏదైతే డేటా సెంటర్ ఉందో అది ఏషియా లార్జెస్ట్ డేటా సెంటర్ అని చెప్తున్నారు. అయితే యాక్చువల్గా ఈ టైర్ 4 డేటా సెంటర్స్ యొక్క ప్రత్యేకత ఎట్లా ఉంటుంది, అందులో ఈ అప్ టైమ్ ఎట్లా ఉంటుంది, దాని యొక్క ప్రత్యేకత ఎట్లా ఉంటుంది చెప్తారు? అంటే బేసికలీ మనకి ఇప్పుడు
టియర్ ఫోర్ అనేది మన 5-star హోటల్లు 4-star 3-star లాగా టియర్ 4 అనేది హయ్యెస్ట్ స్టాండర్డ్ వరల్డ్లోనే. అది ఆ స్టాండర్డ్స్ అనేవి ఎలా డిటర్మైన్ చేస్తారనేది ఒక పెద్ద బుక్ ఉంది, బుక్లో ఉన్నాయి. దాంట్లో మెయిన్ అంటే ఒక దగ్గర దగ్గర ఒక 400-500 డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్ ఎలా కట్టాలి, ల్యాండ్ స్థలం ఎలా చూస్ చేసుకోవాలి, ఎలాంటి ఎంత హైట్లో ఉండాలి ఈ స్థలం, దానికి ఎన్ని రోడ్లు ఉండాలి, దాని చుట్టుముట్టు ఏమున్నాయి, అలా ఆ ల్యాండ్ లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత బిల్డింగ్ కూడాను మనం మా మామూలు బిల్డింగ్స్ కన్నా 4 రెట్లు బలంగా కట్టాలి. సీజ్మిక్ లోడ్స్ కూడాను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. తర్వాత ఆర్కిటెక్చర్ ఆఫ్ ద బిల్డింగ్, మామూలు కన్నా 4 ఇంతలు ఎక్కువ లోడ్ తీసుకునే బిల్డింగ్ మనం కట్టాలి మామూలు బిల్డింగ్ కన్నా. తర్వాత పవర్, 2 లైన్లు వేసుకోవాలి మనం, 2 సబ్స్టేషన్లు కట్టాలి, 2 ట్రాన్స్ఫార్మర్స్, 2 సెట్స్ ఆఫ్ డీజీ సెట్స్ కట్టాలి. తర్వాత డిఫరెంట్ డెడికేటెడ్ లైన్స్ మనం సబ్స్టేషన్స్కి వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఒకవేళ మొత్తం సైట్ కట్ ఆఫ్ అయిపోయి ఉంటే, వేరే బయట నుంచి పవర్ కానివ్వండి, కర్ఫ్యూలు కానివ్వండి, ఏమున్నా కూడాను ఆ డేటా సెంటర్ మాత్రం 7 రోజుల వరకు వాటరు పవరు అన్నీ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి. అంటే అక్కడ డీజిల్ రిజర్వాయర్ ఉండాలా, వాటర్ రిజర్వాయర్స్ ఉండాలా, సఫిషియెంట్ ఫర్ 7-8 డేస్. సో ఈ ప్లస్ ఇవన్నీ నడవడానికి మళ్ళీ రిడెండెన్సీ ఉండాలి. అంటే ఒక మెషినరీ ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే మనుషులు మిస్టేక్ చేయొచ్చు, లేకపోతే డేటా సెంటర్ రన్ కావాలి అంటే 10 ఏళ్లలో ఎన్నో వేరెంటేరు ప్లానింగ్ చేంజ్ ఏదైనా కావచ్చు. సో మేము 30 ఇయర్స్ వరకు కూడాను బ్రేక్అవుట్ కాకుండా డిజైన్ చేసాం. అంటే జనరేటర్లు చేంజ్ చేయొచ్చు, ట్రాన్స్ఫార్మర్లు చేంజ్ చేయొచ్చు, లేకపోతే ఎయిర్ కండిషనింగ్ ఎక్విప్మెంట్ చేంజ్ చేయొచ్చు, లేకపోతే ఏది ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. వీ హ్యావ్ ఎ వే టు రిపేర్, రీప్లేస్, రిఫర్బిష్, బట్ ది పవర్ టు ద సర్వర్స్ విల్ నాట్ బి స్విచ్డ్ ఆఫ్ ఫర్ ద నెక్స్ట్ 30 ఇయర్స్ ఆల్సో. సో టైర్ ఫోర్ డేటా సెంటర్స్ అంటే ఖచ్చితంగా మనకు ఓన్ ల్యాండ్, ఓన్ బిల్డింగ్, ఓన్ కన్స్ట్రక్షన్ మనమే చేసుకోవాల్సి ఉంటుంది కదా? కంపల్సరీ అండి. ఎందుకంటే ఓన్ ల్యాండ్ లేకపోతే కూడాను టియర్ 4 సర్టిఫికేషన్ ఉండదు. బిల్డింగ్స్ ఏవి, రెడీమేడ్ బిల్డింగ్స్ ఏవి సూటబుల్ కావు, ఓన్గా కట్టుకోవాల్సిందే. ఎందుకంటే 4 రెట్లు దృఢంగా ఉండే బిల్డింగ్స్ ఎవరు కట్టి రెంట్కి ఇవ్వరు కదా. సో ఎవ్రీథింగ్ మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. పవర్ లైన్స్ కూడాను మనమే రైట్ ఆఫ్ వే కొనుక్కొని లే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే మరి ఇది అంటే క్యాపిటల్ ఎక్కువ ఖర్చు అవుతుంది కదా సార్ యాక్చువల్గా, మరి ఇంత ఫాస్ట్గా మీరు గ్రో అవుతున్నారు అసలు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? అంటే మనకి ఇన్వెస్టర్స్ అండి. 9 ఇయర్స్ బ్యాకే వీ కుడ్ గెట్ వన్ ఆఫ్ ది వెరీ లార్జ్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ టు పార్ట్నర్ విత్ అస్. దాని తర్వాత వాళ్ళే సేమ్ కంపెనీ, దే ఆర్ న్యూయార్క్ లిస్టెడ్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ కంపెనీ, అదే సేమ్ కంపెనీ దాని తర్వాత 5 బార్లు మనకి క్యాపిటల్ అవసరం ఉన్నప్పుడల్లా పెడుతూ పోయారు. సో దే ద క్యాపిటల్ వాజ్ నెవర్ ఈక్విటీ వాజ్ నెవర్ ఎ ప్రాబ్లం. దాని తర్వాత మనకి డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ వి మెయింటైన్డ్ వెరీ వెల్. అంటే ఏదో ఊహించి ఏదో వస్తాయని చెప్పి మనం అప్పులు తీసుకుని పెట్టే కన్నా మనకున్న స్లో గ్రోత్ అయినా పర్వాలేదు, బట్ మనకున్న వనరుల్లోనే మనం ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోవాలని చెప్పేసి మొదటి నుంచి మనం అలాగే చేసాం. సో యాజ్ అ రిజల్ట్ మన క్రెడిట్ రేటింగ్ తర్వాత బ్యాలెన్స్ షీట్ కూడా చాలా హెల్దీగా బిల్డ్ చేసాం కంపెనీని. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మన హైదరాబాద్లో కూడా మీరు 2 డేటా సెంటర్ ప్లాన్ చేస్తున్నారు. ఓవరాల్గా మొత్తం ఇంకా మిగతా ఎన్ని డేటా సెంటర్లు రాబోతున్నాయి, కంపెనీ ఈ మీ విస్తరణ ఎక్స్పాన్షన్ మీద ఎంత పెట్టుబడి అయిపోతుంది? బాంబేలో ఇప్పుడున్న డేటా సెంటర్ ఏషియాస్ లార్జెస్ట్, అది కూడా ఫుల్ అవుతుందండి. సో ఇంకొక బిల్డింగ్ ప్లాన్ చేసాము, అది స్టార్ట్ చేస్తున్నాము త్వరలోనే. అండ్ హైదరాబాద్లో ఇంకొక డేటా సెంటర్ మేము తీసుకున్నాము ఆల్రెడీ మొన్న, రీసెంట్లీ లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఓన్లీ వీ హ్యావ్ ఫైనలైజ్డ్ 1 డేటా సెంటర్, 1 మోర్ డేటా సెంటర్ ఇన్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇంకొక 4 రోజుల్లో ఇనాగ్రేట్ అవుతుంది. దాని తర్వాత హైదరాబాద్లో ఇంకొక పెద్ద క్యాంపస్ ప్లాన్ చేస్తున్నాం. ఈ పెద్ద క్యాంపస్ విల్ చేంజ్ ది డేటా సెంటర్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా.
This is going to be like 10 times bigger than or 20 times bigger than the largest data centers in India so far. And ఇది చేసి ఇప్పుడు ఏదైతే విదేశాల్లో ఉన్న డేటా సెంటర్లను కూడా ఇండియాకి తీసుకురావాలని చెప్పేసి మా ప్రయత్నం. సో దాంతో ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ కంపెనీగా కంట్రోలర్స్ అపార్ట్ ఫ్రమ్ టియర్ ఫోర్ ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ప్లేయర్గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. అంటే నెక్స్ట్ 4-5 ఇయర్స్లో ఏమన్నా ఇంత ఇన్ని కోట్ల రూపాయలు ఏమన్నా పెట్టుబడి చేస్తా అని చెప్పేసి ఆ నెంబర్ ఇట్లా ఏమైనా ఉందా సార్? మేము ఇండియాలో 1200 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఫైనల్ చేసామండి. అందులో ఆల్రెడీ దగ్గర దగ్గర 250 అలా ఖర్చు పెట్టాము. ఇంకొక 1000 కోట్ల వరకు ఇప్పుడు నెక్స్ట్ 3 ఇయర్స్లో స్పెండ్ చేస్తున్నాం. ఇవన్నీ మీ మీ ఇన్వెస్టరు మీరు ఇంటర్నల్ ఇంటర్నల్ అక్రూవల్స్ అండి. కంపెనీస్ ప్రాఫిటబుల్ సో ఇంటర్నల్ అక్రూవల్స్ డెట్ అండ్ ఈక్విటీ కాంబినేషన్ ఆఫ్ ఆల్ 3 ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ అండ్ ఇట్ ఈస్ బీన్ ఆల్రెడీ మోర్ ఆర్ లెస్ టైడ్ అప్. అంటే ఇప్పుడు ఈ డేటా సెంటర్లు సాధారణంగా జియోగ్రఫికల్గా విస్తరించాల్సిన అవసరం పెద్దగా ఉండదు కదా? యాక్చువల్గా ఒక కేంద్రంలో అంటే ఐ మీన్ హైదరాబాద్ లాంటి కేంద్రంలో ఎక్కువ డేటా సెంటర్స్ మీరు ఏర్పాటు చేస్తే ఏమన్నా నష్టం వచ్చే అవకాశం అట్లా ఉంటుందా, లేకపోతే క్లయింట్లు ఎట్లా కోరుకుంటారు? క్లయింట్లు దగ్గరలో ఉండాలనే కోరుకుంటారు, అవసరం లేదు యాక్చువల్లీ. బట్ మైండ్ సెట్ అలా ఉంటుంది దట్ బాంబేలో ఉండే క్లయింట్ నాకు అక్కడే ఉంటే బాగుంటుందని అనుకుంటాడు. బట్ వీ కెన్ చేంజ్ దట్, స్లోలీ చేంజ్ అవుతూ ఉంది. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు క్రియేట్ ఏ క్యాంపస్ ఇన్ హైదరాబాద్ అండ్ అట్రాక్ట్ ఆల్ ద డేటా ఫ్రమ్ అక్రాస్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా యాజ్ వెల్. మీరు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఐటీ పాలసీ తర్వాత తెలంగాణ అధికారిక డేటా సెంటర్ పాలసీని మీరే లాంచ్ చేశారు కేటీఆర్ చేతుల మీదుగా. ఓవరాల్గా అంటే ఆ పాలసీ విధి విధానాలు మీద మీ స్పందన ఏంటి? అదేవిధంగా మీరు ప్రీవియస్ ఇయర్ లాంచ్ చేశారు కదా, ఏమన్నా ఫలితాలు మనకు కనబడుతున్నాయా, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ పాలసీ అండి, దేశంలో ఏ స్టేట్ గవర్నమెంట్ కూడాను ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడాను ఇంత ప్రోగ్రెసివ్గా ఆలోచించలేదు. ఒక డేటా సెంటర్ పాలసీ క్రియేట్ చేయాలి, డేటా సెంటర్ ఒక ఇండస్ట్రీ, అది చాలా గ్రో పెద్దగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం వరల్డ్ అంతా కూడాను ఆటోమేషన్ అయిపోతూ ఉంది, డేటా అంతా జనరేట్ అవుతుంది. రెస్టారెంట్కి వెళ్ళినా డేటా జనరేట్ అవుతుంది ఇప్పుడు. సో ఫుడ్ కాల్లో జనరేట్ అవుతుంది, ఎనీథింగ్ యూ మూవ్ దేర్ ఇస్ డేటా బీయింగ్ జనరేటెడ్. సో ఈ దాని డేటా అంతా కూడా డేటా సెంటర్స్లోకి వెళ్తాయి. పెద్ద ఇండస్ట్రీ అనే ఒక విజన్ మన మినిస్టర్ ప్లస్ మన ఐటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ దే హ్యాడ్ దట్, నో వన్ ఎల్స్ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ విజన్. ఐ రియలీ అప్రిషియేట్ దెమ్ ఫర్ దట్. అండ్ అదొకటే కాకుండా చాలా హార్డ్ వర్క్ చేశారు మన మినిస్టర్ గారు, జయేష్ గారు వచ్చి మా ఆఫీస్లో కూడా కూర్చున్నారు. జయేష్ గారు కూర్చుని అండర్స్టాండ్ చేసుకున్నారు ఇండస్ట్రీని. దే ట్రై టు సీ వాట్ ఈస్ దిస్ ఇండస్ట్రీ అండ్ ఈ ఇండస్ట్రీ పెరగాలంటే ఏం చేయాలి స్టేట్ గవర్నమెంట్. అలా మా ఇన్పుట్స్ అన్నీ తీసుకొని పాలసీ క్రియేట్ చేశారు. అండ్ బికాస్ ఆఫ్ దట్ పాలసీ ఓన్లీ మేము ఇప్పుడు ఈ క్యాంపస్ గురించి ఆలోచిస్తున్నాం. లేకపోతే హైదరాబాద్కి అంటే కంపేర్ టు బాంబే అండ్ బెంగళూరు అండ్ చెన్నై, హైదరాబాద్ ఈజ్ నాట్ వెరీ దట్ ప్రామినెంట్ లొకేషన్ ఫర్ డేటా సెంటర్స్ అదర్వైజ్ వితౌట్ దిస్ పాలసీ. అంటే పాలసీ ఎస్ దెర్ ఈస్ లాట్ మోర్ విచ్ కెన్ బి డన్, బట్ దట్ పాలసీ ఈజ్ ద రైట్ స్టెప్. ఇట్ సేస్ దట్ గవర్నమెంట్కి గవర్నమెంట్ రికగ్నైజ్ దిస్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఒక డేటా సెంటర్ వస్తే మొత్తం ఈకో సిస్టమ్ వచ్చేస్తుంది దాని చుట్టూ. ఒక పెద్ద అమెరికా నుంచి ఒక బ్యాంక్ వచ్చేసింది, వాళ్ళని ఆ డేటా సర్వ్ చేయడానికి మళ్ళీ ఇంకొక 10 కంపెనీలు వచ్చేస్తాయి చుట్టూ, ఎందుకంటే డేటా అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి. అలా ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. అంటే మనకు హైదరాబాద్కి ఇన్హెరెంట్గానే అంటే ఇక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు కావచ్చు, వాతావరణం కావచ్చు, లేకపోతే ఇక్కడ వరదలు తుఫాన్లు లాంటివి రాకపోవడం కావచ్చు, భూకంపాలు లేకపోవడం కావచ్చు, ఇవన్నీ అంటే ఏదైనా ఇప్పుడు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాక్ ఆఫీసులు లైక్ ఐసిఐసి బ్యాంక్ కావచ్చు మిగతా అన్ని ఇక్కడ వచ్చి పెడుతున్నారు. అంటే డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి ఇది సరైన అనువైన ప్రదేశం అని మనం అనుకోవడానికి లేదా? స్టెబిలిటీ ఉంది, పొలిటికల్ స్టెబిలిటీ ఉంది, తర్వాత గుడ్ గవర్నెన్స్ ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది, పవర్ సిచ్యువేషన్ సర్ప్లస్ ఉంది, తర్వాత న్యాచురల్ క్యాలమిటీస్ ఏం లేవు, ఫ్లడ్ లేదు, ఆర్ ఇట్ ఈస్ న్యాచురల్లీ ఎక్స్ట్రీమ్లీ సేఫ్ లొకేషన్ టు కీప్ డేటా సెంటర్స్ హియర్. మోస్ట్ ఇంపార్టెంట్లీ
టెక్నికల్ మ్యాన్ పవర్ ఉంది ఇక్కడ, హై క్వాలిటీ టెక్నికల్ మ్యాన్ పవర్ టు మెయింటైన్ డేటా సెంటర్స్ ఈజ్ ఆల్సో దేర్. సో సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఎయిర్పోర్ట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ రోడ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాపర్ ఐడియల్. ఒకే ఒక మనకు ల్యాండింగ్ స్టేషన్స్ లేవు, అదొకటే బాంబేలో, తర్వాత చెన్నైలో ల్యాండింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ల్యాండింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అదొక్క షార్ట్ కమింగ్ ఒకటే ఉంది. సో నేను ఇన్ ద లాస్ట్ మై మీటింగ్ విత్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ ఐ టోల్డ్ దెమ్ వై డోంట్ యూ ప్లాన్ ఎ ల్యాండింగ్ స్టేషన్ అండ్ దెన్ గెట్ ఇట్ ఇన్ టు ఇన్లాండ్ స్టేషన్. ఆఫ్ కోర్స్ వీ డోంట్ హ్యావ్ సీ, బట్ వీ కెన్ డూ ఇన్లాండ్ స్టేషన్ ఫ్రమ్ దేర్ టు హియర్. అదొక్కటి చేస్తే మాత్రం ఇండస్ట్రీ డెఫినెట్లీ విల్ కంప్లీట్లీ మూవ్ టు హైదరాబాద్. ఇంకోటి సార్, అంటే మీరు ఎట్లా డేటా సెంటర్లో ఉన్నారు, సెక్యూరిటీ అనేది చూస్తున్నారు కాబట్టి, ఇప్పుడు మనకు 2015 డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మనం రక్తపాతం లేని యుద్ధాలని చూస్తాము, భారత్ సిద్ధంగా ఉండాలి, ప్రపంచానికి మనం ఒక పెద్ద శక్తిగా తయారవ్వాలి అని చెప్పేసి మాట్లాడారు. అది మాట్లాడిన తర్వాత కూడా మనకు రీసెంట్గా ఈ వన్నక్రై లాంటి మనకు ర్యాన్సమ్వేర్లు వచ్చి ఏపీ ప్రభుత్వ అధికారిక డీజీపీ కార్యాలయంలోని డేటారు నాశనమైన పరిస్థితి ఉన్నది. అంటే ఓవరాల్గా మన భారత్ ఇప్పుడు చైనాతోని ఇప్పుడు ప్రాబ్లం ఉన్నది, మన ఇండియా ఈజ్ నాట్ రెడీ అన్నట్టు కొంతమంది నిపుణులు కూడా మాట్లాడుతున్నారు. ఓవరాల్గా మీ ఉద్దేశంలో భారతదేశం యొక్క సైబర్ సెక్యూరిటీ స్థాయి లెవెల్ ఏ స్థాయిలో ఉన్నది, మనం దీని యొక్క బలాబలాలు ఏంటి, రానున్న రోజులు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఐ వుడ్ సే వీ విల్ హెల్ప్ అదర్ కంట్రీస్ ఇన్ దిస్ స్పేస్. డెఫినెట్లీ వీఆర్ ఇన్ అడ్వాన్స్డ్ స్టేట్ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ. ఆఫ్ కోర్స్ మన ఇండియా కంపెనీస్ కాంట్ ఇన్వెస్ట్ సో మచ్ మనీ, బట్ నాలెడ్జ్ వైజ్ అండ్ అబిలిటీ టు యూజ్ ది బెస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ అవైలబుల్, ఆ రంగాల్లో మనకి చాలా అడ్వాన్స్డ్ ఉన్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ దేశం ప్రపంచంలో ఈ అమెరికాలో ఏ సంస్థను తీసుకున్నా దాని ప్రొటెక్షన్లో మన ఇండియన్ ఇంజనీర్ గ్యారంటీగా ఉంటాడు. సో ఐ డోంట్ నాట్ సీ మచ్ ఆఫ్ ఎ ప్రాబ్లం. కానీ సైబర్ సెక్యూరిటీ అనేది ఒక పెద్ద సమస్య. మోడీ గారు చెప్పింది కరెక్ట్, అది రక్తపాతం లేని యుద్ధం, సైబర్ యుద్ధం చూస్తాం మనం, జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు ఎవ్రీ డే మా డేటా సెంటర్లో ఒక వార్ఫేర్ నడుస్తూనే ఉంటుంది. మా దగ్గర ఆల్రెడీ ఒక సైబర్ సెక్యూరిటీ మీద స్పెషల్ డివిజను, చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేసాం, మల్టీమిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్స్ చేసాం మేము. వీ హ్యావ్ అక్వైర్డ్ ఎ లాట్ ఆఫ్ టూల్స్ అండ్ నిపుణుల్ని రిక్రూట్ చేసాం. మాకు ఒక సపరేట్ డివిజన్ ఉంది సైబర్ సెక్యూరిటీకి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ, లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. రోజు కొత్త బ్యాటిల్ వస్తూనే ఉంటుంది, రోజు ఒక కొత్త వైరస్ వస్తూ ఉంటుంది, మళ్ళీ దానికి కనుక్కుంటాం, మళ్ళీ ఇంకోటి వస్తూ ఉంటుంది. సో ఇది ఈ క్యాట్ అండ్ యూనో అది చేజ్ అంటారు కదా, అది నడుస్తూనే ఉంటుంది. అండ్ ఐ డోంట్ సీ, ఎస్ ఇట్ విల్ క్రియేట్ ఎ డ్యామేజ్. అందుగురించి అందరూ కూడా ఏం చేయాల్సి అంటే డేటా ఒక్క చోట కాకుండా అట్లీస్ట్ ఒక మూడు లొకేషన్స్లో కంపల్సరీ, నాలుగు లొకేషన్స్లో పెట్టుకోవాలి. యాక్చువల్లీ డిఫరెంట్ సిటీస్లో డిఫరెంట్ డేటా సెంటర్స్లో ఆర్ డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ దగ్గర డేటా అట్లీస్ట్ నాలుగు లొకేషన్స్లో పెట్టుకోవాలి. మళ్ళీ దాన్ని ఎప్పుడు అప్డేట్ చేసుకో ఉంచుకోవాలి, అది కంపల్సరీ. అది లేని పక్షంలో ఏదో ఒకరోజు ఆ కంపెనీ మూసిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ టైర్ 4 డేటా సెంటర్స్లో ఒకవేళ డేటా ఏమన్నా అంటే లాస్ అయితే ఎట్లా ఉంటుందండి ప్రాసెస్, ప్రమాణాలు ఎట్లా ఉంటాయి? అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సర్వీస్, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడాను ఒకరు దే యూజ్ ఇట్ ఫర్ బేసిక్ సర్వీస్. మా దగ్గర క్లౌడ్ 4C అనే కొత్త టెక్నాలజీ మేము స్థాపించాం, దాంట్లో నాలుగు కాపీలు డిఫరెంట్ లొకేషన్స్లో ఆ సర్వీస్ తీసుకుంటే కనుక నాలుగు లొకేషన్స్లో వెళ్ళిపోతాయి, మూడు లొకేషన్స్లో నాలుగు కాపీలు డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి, న్యాచురల్ సేఫ్టీ బిల్ట్ అయి ఉంటుంది. లేదు ఒకే డేటా సెంటర్లో ఒకే కాపీ కావాలంటే కూడా అలాగే కూడా తీసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ సర్వీస్ వన్ కంపెనీ సబ్స్క్రైబ్స్ దట్ దే గెట్ ది సర్వీస్. అయితే మన 2007లో మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాటర్ కూలింగ్ సిస్టమ్స్ గురించి పెట్టారు, అప్పుడు మనం మాట్లాడడం జరిగింది. ఎట్లా నడుస్తుందని వాటర్ కూలింగ్ సిస్టమ్? వెరీ వెరీ వెల్, దట్ ఇన్నోవేషన్ హ్యాస్ బికమ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ నౌ. ఇప్పుడు మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ సిమిలర్ టెక్నాలజీ వాడతారు. దాని తర్వాత ఎన్నో ఇన్నోవేషన్స్ చేసాం మేము. దాని తర్వాత దగ్గర దగ్గర ఒక 100+ ఇన్నోవేషన్స్ వి డిడ్.
కొత్త విషయాలు కనుక్కొని మేము డేటా సెంటర్స్ బిల్డ్ చేసాం. యాజ్ ఎ రిజల్ట్ సెవెరల్ అవార్డ్స్ కూడా, ఇన్నోవేషన్ నేషనల్ ఇన్నోవేషన్ అవార్డ్స్ కూడా వచ్చాయి మనకి. వీఆర్ ది మోస్ట్ ఎనర్జీ ఎఫిషియంట్ యూనిట్ ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్ ఇన్ ఎ రో. అండ్ మన డేటా సెంటర్స్లో ఎనర్జీ కన్జంప్షన్ ఇస్ 20% లెస్ దెన్ అదర్ డేటా సెంటర్స్. 20% ఇట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ బెనిఫిట్ టు ది సొసైటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అండ్ కస్టమర్స్ ఆల్సో, కాస్ట్ తగ్గుద్ది వాళ్ళకి. సో ఓవరాల్ ఓవర్ 100 ఇన్నోవేషన్స్ చేసాం అండ్ ఎవ్రీబడి వీఆర్ ది థాట్ లీడర్ ఇన్ దట్ స్పేస్. అలాగే వేరే రంగాల్లో కూడా, అంటే ఇప్పుడు డిజాస్టర్ రికవరీ అనేది ఎలా చేయొచ్చు అనేది కూడాను మేము ఒక కొత్త విధానం కనుక్కున్నాం 5 ఏళ్ళ కింద. అది దట్ ఈస్ ఆల్సో బికమ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ నౌ. ఓల్ ఎవ్రీబడి యూజెస్ ద సేమ్. సో సిమిలర్ అపార్ట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ గ్రోత్, వీ హ్యావ్ డన్ ఓవర్ 200 ఇన్నోవేషన్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ విచ్ హ్యావ్ చేంజ్ ద వే దట్ ద ఓవరాల్ ఇండస్ట్రీ వర్క్స్ నౌ. ఇప్పుడు మనం ఈ ఉద్యోగుల సంఖ్య విషయానికి వస్తే, రైట్ నౌ మన కంపెనీలో హైదరాబాద్లో ముంబైలో అంటే మొత్తం ఓవరాల్గా ఎంతమంది వర్క్ చేస్తున్నారు? రానున్న రోజుల్లో రిక్రూట్మెంట్ ఏ రకంగా జరిగే అవకాశం ఉంది? ఓవరాల్ మన గ్రూప్లో 1700 ఎంప్లాయీస్ క్రాస్ అయ్యారు ఇప్పుడు, ఇంక్లూడింగ్ కంట్రోలర్స్ మన క్లౌడ్ కంపెనీ అండ్ అదర్ డివిజన్స్లో కలిపి. రైట్ నౌ ఒక 300+ ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి. అంటే ఇంకో నెక్స్ట్ 2-3 మంత్స్లోనే రిక్రూట్ చేసుకుంటాం. అండ్ అవర్ ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ ఆర్ ఫుల్. వీఆర్ లుకింగ్ ఎట్ న్యూ ఫెసిలిటీస్ టు హోస్ట్ అవర్ ఎంప్లాయీస్. అవర్ ప్రాబబ్లీ విల్ యాడ్ హెడ్ కౌంట్ డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇన్ ద నెక్స్ట్ 3 ఇయర్స్ ఓన్లీ. అంటే ఇప్పుడు సాధారణంగా ఐటీ ఇండస్ట్రీ చూసుకుంటే పరిస్థితి అంత ఏం బాగా, ఎందుకంటే వీ నెవర్ హర్డ్ అబౌట్ ఐటీ ఎంప్లాయీ గో టు లేబర్ కోర్ట్ ఆర్ లేబర్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉందలెత్తింది. యాక్చువల్గా అట్లా ఉన్నది పరిస్థితి. అదేవిధంగా టెక్ మహీంద్ర లాంటి కంపెనీలు కూడా రేపు మార్నింగ్ నుంచి మీరు ఆఫీస్ రావద్దని కాల్ చేసి బెదిరించే మన కాల్స్ కూడా బయట చూస్తున్నాం ఓవరాల్గా. అంటే అసలు ఇటు ఇప్పుడు ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి యాక్చువల్గా? అంటే ఇది ఐటీ ఇండస్ట్రీ ఒకటే ఫేస్ చేయట్లేదండి. ఇప్పుడు ఒకటి తీసుకుంటే డ్రైవర్లెస్ కార్లు వస్తున్నాయి. అంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ, కార్స్ ఇండస్ట్రీ అంతా కూడా థ్రెటన్ అయ్యే సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు గ్లోబలీ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. అంటే ఇంక్లూడింగ్ ఫోర్డ్, జనరల్ మోటార్, ఎవ్రీబడి, మర్సిడీస్, ఎవ్రీబడి ఆర్ నౌ ఫేసింగ్ ఎ సిచ్యువేషన్ వేర్ దిస్ కార్ విల్ బి దేర్ ఆర్ నాట్. స్టీరింగ్ వీల్ ఉండే కార్ ఉంటుందా ఉండదా 5 ఇయర్స్లో అనే స్టేజ్ వచ్చేసింది. అంటే ఏమైంది, ఆటోమేషన్ హ్యాస్ చేంజ్ ద హోల్ వరల్డ్. ఇప్పుడు ఉండే ఫ్యాక్టరీలో ఇదివరకు 10,000 మంది ఎంప్లాయీస్ పనిచేసే ఫ్యాక్టరీ ఇప్పుడు 100 మందితో నడుస్తూ ఉన్నాయి. ఎందుకు? ఆటోమేషన్. సో వాట్ హ్యాపెన్స్ టు ద ఫ్యాక్టరీ విచ్ ఈస్ రన్నింగ్ విత్ 10,000 ఎంప్లాయీస్? దట్ హ్యాస్ టు గో బ్యాంక్రప్ట్ ఆర్ దే హ్యావ్ టు చేంజ్, దే హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎ న్యూ ప్లాంట్ అండ్ డూ ద డిఫరెంట్ బిజినెస్ మోడల్. సేమ్ ఆటోమేషన్ ఈజ్ డ్రివెన్ బై ఐటీ ఇండస్ట్రీ, బట్ ఐటీ ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో గోయింగ్ త్రూ దట్ ప్రాబ్లమ్. సో దేర్ ఆర్ న్యూ ఐటీ కంపెనీస్ విచ్ హ్యావ్ కమ్ which are able to do what the old companies do in 10,000 people, they are able to do with a few hundred employees because of the automation. Same, similar problem which IT industry is also facing. What it means that this entire industry has to renovate themselves. Okay, ante ippudu sadharanamga oka average IT udyogiki meer icche salaha enti asalu? Ante vaalla company vaalu chudalsindi vaalla company ee automation age lo edurkoni ఇన్నోవేట్ చేసుకుని బిజినెస్ మోడల్ చేంజ్ చేసుకుని వెళ్తుందా లేదా ఆ డైరెక్షన్లో. వెళ్ళకపోతే మాత్రం ఆ కంపెనీ ఎంత పెద్దదైనా సరే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ విల్ నాట్ సర్వైవ్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. సో అలాంటి కంపెనీలో ఆ కంపెనీ ఆ ఉద్యోగికి ఫ్యూచర్ గ్రోత్, మనం లాస్ట్ 10-20 ఇయర్స్ తీసుకుంటే 20-30% గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ ఎంప్లాయీస్లో వచ్చింది. ఆ గ్రోత్ ఉండదు, తగ్గిపోతుంది పడిపో. సో మనం ఫైనల్ క్వశ్చన్స్కి వచ్చేసరికి, సాధారణంగా మీ బిజినెస్ బాగా బ్రహ్మాండంగా నడుస్తుంది, యాక్చువల్గా బాగానే వ్యాపార పరంగా బాగానే ఉంది, అయితే సిఎస్ఆర్ పరంగా కంపెనీ యొక్క ప్లాన్స్ ఏంటి, ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు ఏంటి, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? మేము ఫౌండేషన్ ఇప్పుడు స్థాపిస్తున్నామండి, కంట్రోలర్స్ ఫౌండేషన్ స్థాపిస్తున్నాము. ఇప్పటివరకు చిన్న చిన్నగా చేసాం, చిన్న చిన్న యాక్టివిటీస్ చేసాము, వెదర్ ఇట్ ఈస్ గ్రీన్ బెల్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఈ హైటెక్ సిటీలో వాటర్ సప్లై కానివ్వండి, ఫర్ ద ప్లాంట్స్ మేము చేస్తున్నాం ఇక్కడ.
these are all small activities. We are planning some big activities in the next few years. ఒక చిన్న వ్యవస్థ స్థాపించాలని అండర్ ప్రివిలేజ్డ్కి అంటే ఐటీ అనేది ఇప్పుడు ఓన్లీ ఇంజనీర్లు ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఎంసీఏలు మాత్రమే ఉన్నారు కానీ అవసరం లేదు అంత చాలా సింప్లిఫై అయిపోయింది ఇప్పుడు ఐటీ ఇదివరకులా కాకుండా ఈవెన్ ఏ టెన్త్ గాయ్ కెన్ గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ అలా ఏమన్నా కోర్సెస్ వాళ్ళకి సూట్ అయ్యే కోర్సెస్ డిజైన్ చేసి వాళ్ళని ఐటీ నిపుణులుగా దిద్దాలని వాళ్ళని ట్రైన్ చేయాలని చెప్పేసి నా కోరిక అది అది హోప్ఫుల్లీ నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఐ విల్ ట్రై టు మీరు అన్నారు కొత్త టెక్నాలజీ అని యాక్చువల్లీ ఇప్పుడు మొత్తం అంతా క్లౌడ్ నడుస్తుంది కదా సార్ అంటే అందరూ వేరే జీమెయిల్ ఎవరైనా కానీ క్లౌడ్లో స్పేస్ కొనుక్కొని అక్కడే పార్టీషన్ ఇదంతా వర్క్ నడుస్తుంది కానీ రాను రోజుల్లో ఈ డేటా సెంటర్ బిజినెస్ ఏ రకంగా పోతుంది ద హోల్ డేటా విల్ బి ఇప్పుడు ఎవరు కొత్త వాళ్ళ సొంతంగా కంపెనీలు డేటా సెంటర్లు కట్టుకోవు ఇంకా అయిపోయింది ఇదివరకు ఏ కంపెనీ ఆ కంపెనీ వాళ్ళు చిన్న సర్వర్ రూమ్లో అలా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు అది ఆ ప్లాన్లోనే ఉండదు ఇప్పుడున్న డేటా సెంటర్లు కూడా నెక్స్ట్ 5 ఇయర్స్లో అన్నీ అప్డేట్ అయిపోతాయి ఎందుకంటే దాని షెల్ఫ్ లైఫ్ ఈజ్ ఓన్లీ 7-8 ఇయర్స్ ఆఫ్ డేటా సెంటర్ సో అవి అప్డేట్ అయిన తర్వాత ఆ బిజినెస్లు ఏ బోర్డు కూడా వాళ్ళకి కొత్త డేటా సెంటర్ కట్టడానికి శాంక్షన్ ఇవ్వదు వాట్ ఇట్ మీన్స్ ఈస్ దట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈజ్ కరెంట్ లెగసీ డేటా విల్ మూవ్ టు కమర్షియల్ డేటా సెంటర్స్ విచ్ ఆర్ ఆపరేటెడ్ లార్జర్ స్కేల్ ఎట్సెట్రా సో ఇప్పుడు అమెరికాలో 500 మెగావాట్ 300 మెగావాట్ డేటా సెంటర్స్ మనం చూస్తున్నాం గిగావాట్ డేటా సెంటర్స్ చూస్తున్నాం సో ఆ స్థాయిలో పెద్ద పెద్ద డేటా సెంటర్స్ రాబోతుంటాయి ఫ్యూ ఇయర్స్లో అది దట్ ఈస్ వన్ డైరెక్షన్ అఫ్ కోర్స్ టెక్నాలజీ మళ్ళీ డేటాని షృంక్ చేస్తుంది ఇదివరకు మన ఒక ఇంత పెద్ద కంప్యూటర్లో వచ్చే డేటా దానికి 10 ఇంతలు మన సెల్ ఫోన్లో ఉంది ఇప్పుడు సో ఇదివరకు ఉండే ఒక 10,000 స్క్వేర్ ఫీట్లో ఉండే డేటా సెంటర్లో ఉండే డేటా ఇప్పుడు ఒక చిన్న ఒక 2 ర్యాకుల్లో వచ్చేస్తుంది సో డేటా టెక్నాలజీ ఈజ్ డూయింగ్ మోర్ అండ్ మోర్ విత్ లెస్ అండ్ లెస్ స్పేస్ బట్ ఇదంతా అయినా కూడా డేటా అనేది గ్రో అవుతూ ఉంది లాస్ట్ 50-60 ఏళ్లలో ఉన్న డేటా ఏదైతే జనరేట్ అయిందో దానికి ఈక్వల్ అండ్ డేటా లాస్ట్ 2 ఇయర్స్లో జనరేట్ అయింది సో అండ్ ఇట్ ఈస్ మల్టిప్లై కాబట్టి ఇవన్నీ ఫ్యూయల్ చేయడానికి డేటా సెంటర్స్ కావాలి ఓకే సార్ ఇన్నోవేషన్ విషయానికి వస్తే మీరు ఎట్లా తెలంగాణ గవర్నమెంట్తో ఎప్పుడు సంప్రదిస్తూనే ఉన్నారు ఆఫ్టర్ టీ హబ్ పెట్టిన తర్వాత కావచ్చు ఈవెన్ వరల్డ్ కాంగ్రెస్ మనకు మార్చిలో ఉంది ఆలోపు సెకండ్ టీ హబ్ కావచ్చు ఓవరాల్గా మనకు ఇక్కడ హైదరాబాద్లో స్టార్టప్ ఎకో సిస్టమ్ ఎట్లా ఉన్నది ఇన్వెన్షన్స్కి కానీ లేకపోతే కొత్త కంపెనీల రాక కానీ కొత్త ఎంటర్ప్రీనర్లకు యువతకు ఎట్లా ఎకో సిస్టమ్ అంతా బాగానే ఉందా మీరేమైనా సలహాలు ఇస్తారు చాలా చేశారు మన గవర్నమెంట్ టీ హబ్ ప్రాజెక్ట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ మంచి మంచి కంపెనీస్ దాంట్లోంచి బయటకు వచ్చాయి అండ్ ఐ వుడ్ సే వీఆర్ లక్కీ టు హ్యావ్ ఎ మినిస్టర్ హూ అండర్స్టాండ్స్ స్టార్టప్ ఈకో సిస్టమ్ అండ్ వాట్ మనకి ఏం కావాలి అనేది ఏం చేస్తే బాగుపడుతుంది అనేది మన మన ఆఫీసర్స్కిను మన మినిస్టర్ గారికి కేటీఆర్ గారికి మంచి అనుభవం ఉంది ప్లస్ విజన్ కూడా బాగా ఉంది అండ్ దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ సో ఫార్ అండ్ చాలా చేశారు కూడా హార్డ్లీ ఐ కెన్ కంట్రిబ్యూట్ ఎనీథింగ్ ఓన్లీ థింగ్ మనం ఇంకా ఏమైనా చేయొచ్చు అంటే ఇప్పుడు చైనాలో చేసినట్టుగా స్టార్టప్ ఈకో సిస్టమ్స్ ఒకటి దాని తర్వాత దాంట్లోంచి కొన్ని కంపెనీలు బయటకు వస్తాయి రాగానే వాటికి దే విల్ ప్రొవైడ్ ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ క్యాపిటల్ కానివ్వండి దే విల్ చేంజ్ రెగ్యులేటరీ దే విల్ బుల్డోజ్ అదర్ కంపెనీస్ దే విల్ క్రియేట్ సమ్ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని దే విల్ ప్రొవైడ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ లీగల్ హెల్ప్ అండ్ క్లౌట్ ఫర్ దోస్ కంపెనీస్ అలాగే దట్ ఈస్ హౌ ది చైనా కంపెనీస్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ బికమ్ వరల్డ్స్ లార్జెస్ట్ కంపెనీస్ ఇప్పుడు అలీబాబా తీసుకోండి హువావే లాంటి కంపెనీస్ తీసుకోండి దెర్ ఆర్ ఐ మీన్ యూ కెన్ నేమ్ లైక్ 10-20 కంపెనీస్ విచ్ హ్యావ్ బికమ్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు ద గ్లోబల్ జెయింట్స్ సో ఆ సపోర్ట్ ఇండియాలో కొద్దిగా మిస్సింగ్ ఉంది అఫ్కోర్స్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ సర్టన్ లిమిటేషన్స్ బట్ ఓవరాల్
central government and the state governments should focus on some of these companies and make them become the world global MNCs. చివరగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే రైట్ నౌ మీరు ఇండియాలో ఉన్నారు, ఇక్కడ చూశారు పరిస్థితులు, ఇందులోకెళ్ళి ఒక వ్యాపారవేత్తగా డెవలప్ అయ్యారు. అయితే అంతకుముందు ఒక బిలియనీర్ కావాలంటే అతనికి ఒక 60 సంవత్సరాలు పట్టేది, 70 ఏళ్ళు అయితే తప్పించి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా వేల కోట్లు సంపాదించే పరిస్థితి లేకుండే. కానీ ఇప్పుడు మనం చూసుకోండి, ఇలాన్ మస్క్ ఆయన 1% ఆఫ్ ది కార్లు అమ్మి మోర్ దాన్ పెద్ద పెద్ద కంపెనీల కన్నా ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చింది. ఓవరాల్గా ప్రస్తుతం ఉన్న యువతకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? జీవితంలో సక్సెస్ కావాలంటే ఎటువంటి పందాన్ని ఎంచుకోవాలంటారు? వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అంటే నేను నమ్మేది ఏంటంటే, వ్యాపారాన్ని వ్యాపారంలా కాకుండా ఒక ఒక అంకిత భావంతో, ఆర్ ఒకరికి ఒక సేవ చేయాలనే, కస్టమర్కి సేవ చేయాలనే ఉద్దేశంతో సెల్ఫ్లెస్గా చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చేస్తుంది. వెల్త్ అనేది ఆటోమేటికల్లీ సెకండరీ, బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ సో అని నేను నమ్ముతాను. అండ్ దట్ హ్యాస్ హెల్ప్డ్ మీ ఆల్ ఓవర్. అదొకటే కాకుండా మనం ఎంతసేపు మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకన్నా బెటర్గా ఎలా వ్యాపారం చేయాలని అనుకుంటాం. కానీ ఈరోజు ఏ వ్యాపారం అయినా కూడాను ప్రపంచవ్యాప్తంగా ఆలోచించాలి. ప్రపంచంలో ఆ వ్యాపారంలో ఎవరు నిపుణులు ఉన్నారు, వాళ్ళకన్నా బెటర్ ఎలా చేయొచ్చు అనేది మనం ఆలోచించాలి. ఈ హైదరాబాద్లో ఆర్ ఇండియాలో చేస్తే సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ తర్వాత యు విల్ గెట్ డెఫినెట్లీ కాంపిటీషన్ ఫ్రమ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్. ఈరోజు కాకపోతే రేపు ఆ కంపెనీలు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా సస్టైన్ అవుతారు? దానికన్నా బెటర్ చేసి వాళ్ళ కంట్రీ పోయి మీరు అక్కడ కాంపీట్ చేయగలుగుతారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత కొత్త ఇప్పుడు ఈకో సిస్టమ్ చేంజ్ అయింది. 10 ఏళ్ల కింద ఉండే వ్యాపార ఐడియాలు ఇప్పుడుకి చాలా తేడా వచ్చింది. అండ్ ఇప్పుడు డ్రైవర్లెస్ కార్లే కానివ్వండి, అలా ఈ క్లౌడ్ టెక్నాలజీస్ కానివ్వండి, మొబైల్ రెవల్యూషన్ కానివ్వండి, తర్వాత ఈ సోషల్ మీడియా అనలిటిక్స్, ఇవన్నీ దే క్రియేటెడ్ ఎ న్యూ ఇకోసిస్టమ్. ఇవన్నీ వాడుకునే బిజినెస్ ఐడియాస్ ఆలోచిస్తే చాలా ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అంటే మనళ్ళకు స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే ఫెయిల్ అయితే కావచ్చు అని ఒక భావన, లేకపోతే ఒక కంపెనీ పెట్టి ఒక 1 ఇయర్ చేసిన తర్వాత ఫెయిల్యూరు అన్న భావన ఒకటి వచ్చింది. యాక్చువల్గా ఇటువంటి ఫెయిల్యూర్స్ని మనం ఎట్లా చూడాలి? ఫెయిల్యూర్ అనేది కామన్ అండి. ఫెయిల్యూర్ గురించి భయపడే వాళ్ళు ఎంటర్ప్రెనర్ కాలేరు. బట్ ఫెయిల్యూర్ అనేది ఒక, నేను కూడా ఐ హ్యావ్ గాన్ త్రూ వేరియస్ ఫెయిల్యూర్స్ ఇన్ మై కెరియర్. దెర్ ఆర్ సెవరల్ సిచ్యువేషన్స్ వేర్ ఐ వెంట్ ఆల్మోస్ట్ టు ద బ్యాంక్రప్ట్ సిచ్యువేషన్. బట్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ హెల్ప్డ్ మీ లర్న్ అండ్ ప్లాన్ బెటర్. మీరు ఆ ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. కానీ ఆ ఎఫర్ట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇట్ల్ యు లర్న్ అండ్ దెన్ యూ గో ఫార్వర్డ్. ఉద్యోగం కూడా, ఈవెన్ డ్రైవింగ్ ఆన్ ద రోడ్ ఆల్సో ఈజ్ నాట్ సేఫ్ దట్ వే. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ విచ్ కమ్ యాజ్ అ న్యాచురల్. ఇది శ్రీధర్ గారు చెప్తున్నారు, వచ్చే 3 ఏళ్లలో కంపెనీ యొక్క ఉద్యోగుల సంఖ్యను డబుల్ చేస్తామని చెప్పేసి. అదేవిధంగా రానున్న రోజుల్లో డాటా సెంటర్ బిజినెస్లో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయని. అయితే ప్రస్తుతం ఉన్న యువత మాత్రం ఫెయిల్యూర్స్ను సెలబ్రేట్ చేసుకునే రకంగా ఉండాలని, ఫెయిల్యూర్స్కు భయపడితే వాళ్ళు సాధించేది ఏమీ ఉండదని, ఇలాంటి ఫెయిల్యూర్స్ తన జీవితంలో ఎన్నో వచ్చాయని, వాటిని ఎదుర్కొన్నప్పుడే నిజమైన విజయం వరిస్తుందని చెబుతున్నారు.